సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా మరో ఇద్దరు నియమితులయ్యారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ మహాదేవ్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వీరు జులై 18న బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో సుప్రీం కోర్టులో ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇటీవల ఇద్దరు న్యాయమూర్తులు పదవి విరమణ చేయడంతో వారి స్థానంలో జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ మహాదేవ్లను సుప్రీం కోర్టు కొలీజియం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసింది. జులై 16న వీరి నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఇద్దరిలో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి ఒకరిని, దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు నుంచి మరొకరిని నియమించారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా నియమితులైన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన జమ్మూ కాశ్మీర్, లడాఖ్లలో చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు తాత్కాలిక హైకోర్టు చీఫ్ జస్టిస్గా కొనసాగుతున్న జస్టిస్ మహాదేవన్ చెన్నైకి చెందినవారు. మద్రాస్ లా కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన న్యాయవాదిగా ఆయన 9,000కు పైగా కేసులకు హాజరయ్యారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మద్రాస్ హైకోర్టులో పలు కేసులు వాదించిన ఆయన 2013లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా, జస్టిస్గా పదోన్నతి పొందారు.